ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంతకాలం ఓపెన్ కాని అంశాల మీద ఆయన ఓపెన్ అయ్యారు తాజాగా విలేకరులతో మాట్లాడినటువంటి ఆయన తనకు తానుగా రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు తాను ఎవరికి విధేయుడుగా ఉంటాను ఇలాంటి కీలక విషయాన్ని వెల్లడించారు ఆయన మాటలు విన్నంతనే కొత్త సందేహాలు మన ఎవరికైనా సరే కలగక మానవు తనకి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టలేదని ఆ మాటకు వస్తే చంద్రబాబునే తనదైన శైలిలో చాలా మొరటగా మాట్లాడేందుకు కొడాలి నాని అసలు వెనకాడలేదు మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి మాటలు ఉంటాయి కాబట్టి వాటిని పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయన చెప్పిన మాటల్లో కొన్ని లాజిక్కి దూరంగా లాజిక్ అర్థం కాకుండా ఉన్నాయి ఆయన వెనక ముందు మద్ చూసుకోకుండా మద్దతు ఇచ్చేవారు సైతం ఇదేంటి కొడాలని ఇలా మాట్లాడుతున్నారనే ప్రశ్న అడిగే రీతిలో ఉండడం గమనార్హం చంద్రబాబుకి ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టింది అంటున్నారు ఆయన అలాంటిది తనకి చంద్రబాబు ఎలా రాజకీయ భిక్ష పెడతాడని ప్రశ్నించారు తనకు ఎవరైనా రాజకీయ భిక్ష పెట్టింది ఉంటే ఎన్టీఆర్ వాళ్ళ అబ్బాయి హరికృష్ణ ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పెట్టారని ఆయన తేల్చేశారు చంద్రబాబు ఇలాంటి దారుణమైన వ్యక్తిని తన అప్పట్లో అనుకోలేదని అన్నారు ఎన్టీఆర్ తనకి పార్టీలో చేరే అవకాశం ఇస్తే హరికృష్ణ తనని తెలుగు యువత అధ్యక్షుల పదవి ఇప్పించారన్నారు జూనియర్ ఎన్టీఆర్ తనకి సీట్ ఇవ్వాలని అడిగి మరీ ఇప్పించారన్నారు ఇలా వారు ముగ్గురే తనకి రాజకీయ భిక్ష పెట్టారని తర్వాత వైఎస్ కుటుంబం తనకి రాజకీయ భిక్ష పెట్టిందన్నారు అంతేగాని చంద్రబాబు గాని ఆయన బాబు రాయుడు గాని వాళ్ళ తాత లవంగనాయుడు గాని చూసి తాను టీడీపీలో చేరలేదని అన్నారు తనకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఎన్టీఆర్ కుటుంబంలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తప్పించి మిగిలిన ఇద్దరు సర్గస్తులు అయ్యారు ఎన్టీఆర్ కుమార్తె మీద దారుణ రీతిలో వ్యాఖ్యలు చేసినప్పుడు తాతగారి కుమార్తెని అన్నేసి మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడాలని కంట్రోల్ చేయాలి కదా అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి ఎన్టీఆర్ అడిగినంతనే ఎన్టీఆర్ కోసం చంద్రబాబు కొడాలని టికెట్ ఇస్తే మరి ఎన్టీఆర్ చేసినటువంటి పనుల వల్ల చంద్రబాబుకి అప్రతిష్ట వచ్చినప్పుడు చంద్రబాబుకు అవమానం జరిగినప్పుడు దాన్ని సరిదర్చినటువంటి బాధ్యత ఎన్టీఆర్దే కదా అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి టికెట్ సమస్యలు కూడా ఎన్టీఆర్ సరిచేయాలని దానికోసం ఎన్టీఆర్ బయటకు రావాలని చాలా మంది కోరుతున్నారు